జస్ట్ చెప్పుకుంటూ వింటాను తప్ప ఏం లేదు. వచ్చిన ఒక యానిమేషన్ తీసుకుని వేరాను, ఒక ఐడియా వస్తుంది అందరికి కొంత కొంత చూస్తే బాగుంటుంది ఆ పాయింట్ అనేది ఎలా జరుగుతుంది అక్కడ ఏం జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ విషయం అని చెప్పాను అనమాట. మన పురాణాల్లో ఉన్న మంచి తంత్ర ఏంటి అంటే చూడండి సరిపోతుంది టైటిల్ తెలిసిపోయిందండి అంతే. ప్రమోషన్స్ లో కూడా తంత్ర రక్షణ టైప్ చూస్తున్నారు కదా సినిమా చాలా బాగుంది సినిమా ఎలా ఉండిపోతుంది అని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏమంటాడంటే ఒక దగ్గర ప్రేమలో బాధలు ఉంటాయి కానీ నిజమైన ప్రేమగా బాధలు పడితేనే ప్రేమ ఏంటంటే విజయం లభిస్తుంది అంటే ఒక మాట దాని గురించి నడుస్తుందండి. ఆ బేస్ మీద వెళ్తుంది వెళ్తే అక్కడ ఈ తంత్ర ఇవన్నీ ఇలాంటివన్నీ ఉంటుంది. సినిమా లవ్ స్టోరీ కనెక్ట్ అయి ఉంటుంది అంటారా? అన్ని ఉంటుంది అండి. ఎమోషన్స్ లవ్ స్టోరీ అంటే మన మేసా లక్ష్మి గారు మంచి లవ్ స్టోరీ ఉంటది. మంచి లవ్ స్టోరీ అయితే చూపించారు మీది సలోని గారిది మేసా లక్ష్మి గారిది బాగుంటది. చూడండి ఆడియన్స్ కి అన్ని ఒక ఫుల్ మీద చూస్తున్నామండి. అంటే ఇందులో వెరైటీ ఏంటంటే మామ మామ అనుకుని మామ ఇంట్లో అనుకునే లేదు ఒక తల్లి కూతురు ప్రేమిస్తారండి అది అమ్మ ఇందులో ఎలిమెంట్లు సినిమాలో చూస్తే ఇప్పుడే చెప్పేస్తారంటే చూడండి ఎందుకు ప్రేమించారు చూడండి తెలుస్తుంది. అంటే ప్రతి ఆడియన్స్ సాటిస్ఫాక్షన్ అవుతుంది ప్రతి ఆడియన్స్ సాటిస్ఫాక్షన్ అవుతుంది సినిమా తీసుకుని వాయిస్ ఓవర్ అంటే కథని చెప్పాలనుకుంటే కొత్త పాయింట్ కదండి. మనకు ఉన్నప్పుడు వాయిస్ ఓవర్ లోనే లేకపోతే అన్వేషణ చెబుతూ ఉంటారు కదా మనకు పద్ధతి దాని పెద్ద రమేష్ మనం తీసుకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి తంత్ర బ్యాక్గ్రౌండ్ ఏంటి మనకున్న మన మూలం ఏంటి అది తంత్రమే కొంచెం మన చెప్తున్నాం మనకి చాలా మందికి మనం ఇగ్నోర్ చేస్తాం అగ్నోర్ చేసిన విషయాలను ఇందులో తీసుకొస్తాం మీసాల లక్ష్మి క్యారెక్టర్ ద్వారా అవి బయటకు వస్తాం. కర్తలు మూలమంత ఏముందని ట్రైలర్ చూసి వాయిస్ చెప్పారు ఆడియన్స్ అనమాట ట్రైలర్ తోటి. సో కొన్ని కొన్ని సీన్లు పెట్టి తీశారు. సో సినిమా కూడా సినిమా మొత్తం ఎలా ఉండబోతుందో సినిమా హరోతో పాటు మంచి ఎమోషన్స్ వస్తాయండి. మంచి థియేటర్కి వచ్చిన వాడికి ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది వాడు హ్యాపీ ఫీల్ బయటకు వస్తుంది అనమాట. ఎంటర్టైన్మెంట్ థియేటర్ ఎంటర్టైన్మెంట్ ఏంటి అనేది వాడు ఎక్స్పీరియన్స్ చేసి బయటకు వస్తుంది. సినిమా చూసి ఫుల్ ఫీల్ అవుతారంట ఆడియన్స్ ఎక్సైట్గా. ఓకే.